ఓం శ్రీ మహాలక్ష్మీ నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజే కార్తీక సోమవారం. ఏమీ చెయ్యలేని వారు కనీసం ఈ ఒక్కటి చేస్తే కుబేరులవ్వడం ఖాయం. ఈరోజు కార్తీక సోమవారం ఎంతో విశేషమైనది. ఈ కార్తీక సోమవారం షష్ఠి తిథితో కలిసి వచ్చింది. కావున ఈ కార్తీక సోమవారం రోజు ఎవరైతే ఈ విధంగా చేస్తారో వాళ్ళకి తప్పనిసరిగా ఆ పరమశివుని యొక్క అనుగ్రహం లభించి వాళ్లకున్న ఆర్థిక సమస్యలన్నీ తగ్గుముఖం పడతాయి. వీడియోలోకి వెళ్లే ముందు ఈ కార్తీక సోమవారం షష్ఠి తిథితో కలిసి వచ్చిన సందర్భంగా మనం ఈ కార్తీక సోమవారం రోజు తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన కథ గురించి మనం తెలుసుకొని వీడియోలోకి వెళ్దాం. సత్యయుగం ప్రారంభానికి ముందు కశ్యప ప్రజాపతి అనే ఒక ఆయన ఉండేవాడు. ఆయనకి ఇద్దరు భార్యలు, దితి అదితి. దితి అంటే రెండు, అనగా ఒకటి నా పిల్లలు, ఇంకొకటి వేరే వాళ్ల పిల్లలు అని ఆమె వ్యత్యాసం చూపిస్తూ ఉండేది. అదితి అనగా అందరి పిల్లలు సమానమే అని చెప్పేసి అనుకుంటూ ఉండేది. ఈ దితికి దైత్యులు కుమారులుగా జన్మించారు. దైత్యులు అంటే రాక్షసులు. అదితికి దేవతలు కుమారులుగా జన్మించారు. ఈ దితి అదితి యొక్క పిల్లల మధ్యలో ఎప్పుడూ కూడా గొడవలు జరుగుతూ ఉండేవి. ఇంకా వాళ్ళు పెరిగి పెద్దవారయ్యారు. పెద్దవారయ్యాక వాళ్ళకి ఇంకా ఒక ఆలోచన వచ్చింది. ఏంటంటే వాళ్ళకి వృద్ధాప్యం లేకుండా మరణం అనేది లేకుండా ఉండాలి అని చెప్పేసి వాళ్ళందరూ కలిసి దేవగురువైన బృహస్పతి దగ్గరకు వెళ్ళి మాకు మరణం లేకుండా ఉండాలంటే ఏం చెయ్యాలి అని అడిగారు. అప్పుడు ఆ బృహస్పతి, సముద్ర గర్భంలో ఉన్న అమృతాన్ని కాని తాగితే మీరు అమరులు అవుతారని చెప్పేసి ఆ బృహస్పతి చెప్పాడనమాట. అప్పుడు ఈ దేవతలు దానవులు ఇద్దరూ కలిసి మందర పర్వతాన్ని వాసుకుని తాడుగా చేసుకుని చిలకడం మొదలుపెట్టారు. కానీ అలా చిలుకుతూ ఉన్నప్పుడు మందర పర్వతం ఒక్కసారిగా మునిగిపోయింది. అప్పుడు ఈ రాక్షసులకు దేవతలకు ఏం చాలా అర్థం కాక బ్రహ్మదేవుణ్ణి ప్రార్థించారు. అప్పుడు బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి దగ్గరకు వెళ్ళి సహాయం అడగమని చెప్తే ఈ దేవతలు దానవులు అందరూ కలిసి విష్ణుమూర్తి దగ్గరికి వెళ్లారు. ఇంకప్పుడు విష్ణుమూర్తి కూర్మావతారం ధరించి ఆ మందర పర్వతానికి కింద కూర్మావతారం విష్ణుమూర్తి ఉన్నాడు. దాని మీద మందర పర్వతాన్ని పెట్టి అప్పుడు మళ్ళీ వాసుకుని తాడుగా చేసుకుని ఈ వాసుకి సహాయంతో ఆ మందర పర్వతాన్ని చిలకడం ప్రారంభించారు. అప్పుడు వీళ్ళిలా చిలుకుతూ ఉన్నప్పుడు తల వైపేమో రాక్షసులు, తోక వైపేమో దేవతలు ఉండి ఈ విధంగా చిలుకుతూ ఉన్నారన్నమాట. ఇలా చిలుకుతూ ఉన్నప్పుడు ముందుగా ఈ సర్పం యొక్క నోటి నుండి హాలాహల మహావిషం అనేది వచ్చింది. ఈ విషం జగత్తుని నాశనం చేయడానికి బయలుదేరింది. అప్పుడు ఈ రాక్షసులు, దేవతలు ఏం చేయాలో అర్థం కాక ఒక్కసారిగా వాళ్ళని కూడా చంపివేస్తుందని మహాశివుని వద్దకు పరుగులు తీశారు. అప్పుడు పరమశివుడు ఆ గరళాన్ని మింగేశాడు. మింగేసి గొంతులో దాచుకున్నాడు. ఎందుకంటే అది కడుపు లోపలికి మింగేస్తే లోకాలు మొత్తం అంతా నాశనం అయిపోతాయని గొంతులో వరకు దాచిపెట్టుకున్నాడు అనమాట. ఇక ఈ గరళం తర్వాత గుర్రం అనేది ఉద్భవించింది. ఆ గుర్రాన్ని చూసి ఆ గుర్రం మాకే కావాలి అని చెప్పేసి రాక్షసులు గొడవ పెట్టుకొని మరీ తీసుకున్నారు. ఈ గుర్రం ఎవరి దగ్గర అయితే ఉంటుందో వాళ్ళకి మేమే గొప్ప అనే భావం కలుగుతుంది. దీని కారణంగా రాక్షసులు ఎప్పుడూ కూడా వాళ్లే గొప్ప అని చెప్పేసి వాళ్ళు భావిస్తూ ఉంటారు. ఇక ఆ తర్వాత మణి వచ్చింది, అది విష్ణుమూర్తి తీసుకున్నాడు. ఆ తర్వాత కామధేను వచ్చింది, స్వర్గంలో పెట్టారు. ఐరావతం తెలుపు రంగులో ఉన్నది, నాలుగు దంతాలు ఉన్నది వచ్చింది, అది కూడా తీసుకొని వెళ్ళి స్వర్గంలో పెట్టారు. ఈ ఐరావతం ఎక్కడైతే ఎవరినైతే చూస్తుందో ఆ దిక్కు మొత్తం సస్యశ్యామలమైపోతుంది. ఆ దిక్కు మొత్తం ఐశ్వర్యంతో నిండిపోతుంది. ఇంకా ఐరావతం తీసుకుని వెళ్ళి స్వర్గంలో పెట్టారు. ఆ తర్వాత కల్పవృక్షము, తర్వాత చంద్రుడు, ఈ చంద్రుడిని తీసుకొని ఆకాశంలో పెట్టారు. ఆ తర్వాత లక్ష్మీదేవి విష్ణుమూర్తిని వివాహం ఆడింది. ఆ తరువాత అమృతం వచ్చింది. ఈ అమృతాన్ని కానీ రాక్షసులు కూడా తాగితే వాళ్లకు కూడా అమరత్వం వస్తుందని ఇంకా దేవతలు ఏం చేశారంటే విష్ణుమూర్తిని వేడుకున్నారు. అప్పుడు విష్ణుమూర్తి జగన్మోహిని అవతారం ధరించాడు. ఇక దేవతలకు దానవులకు ఇద్దరికీ కూడా అమృతం వడ్డిస్తున్నట్టు వడ్డించి దానవులకు మాత్రం అమృతం వడ్డిస్తున్నట్టు నటించాడు. దేవతలకు మాత్రం నిజంగానే అమృతాన్ని ఇచ్చాడు. ఈ విధంగా దేవతలకు అమరత్వం వచ్చింది, కానీ దానవులకు మాత్రం అమరత్వం రాలేదు. ఇక ఈ దేవతలకి అమరత్వం వచ్చేసాక ఈ దేవతలు రాక్షసుల్ని చంపేశారు. ఇది మొత్తం తెలిసి కోపం వచ్చిన దితి, అనగా ఈ రాక్షసుల యొక్క తల్లి, ఏం చేసిందంటే ఆమె యొక్క భర్త కశ్యప ప్రజాపతి దగ్గరకు వెళ్ళి
ఇంద్ర పదవిని అలంకరించే కొడుకు నాకు కావాలి అని చెప్పేశానగా, దానికోసం నువ్వు 1000 సంవత్సరాలు కఠోర తపస్సు చేసి ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా ఉండాలి, అప్పుడే నీకు ఇంద్ర పదవిని అలంకరించే కొడుకు పుడతాడు అని చెప్పేసి అంటాడు. ఇంకా అప్పుడు దితి ఎంతో ఘోరమైన తపస్సు చేస్తూ 999 సంవత్సరాలు పూర్తవుతుందన్నమాట. ఇంకొక 1 సంవత్సరం ఆగితే ఆ ఇంద్రుని యొక్క పదవిని చేజెక్కించుకునే కొడుకు పుట్టేస్తాడని ఇంద్రుడికి భయం వేసి ఇంకా ఆమె దితి దగ్గరకు, ఈ దితి అంటే ఎవరు, ఆ ఇంద్రునికి స్వయాన పెద్దమ్మ కాబట్టి ఆమె దగ్గరికి వెళ్ళి నీకు సహాయం చేస్తానని చెప్పి, ఇంకా ఆమె ఎప్పుడైతే ధర్మబద్ధంగా ఉండకుండా ఉంటుందో ఆ అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉన్నాడనమాట. ఈ అవకాశం ఒకరోజు ఇంద్రునికి రాని వచ్చింది. ఎలా అంటే, ఒకరోజు దితి మిట్ట మధ్యాహ్నం పూట జుట్టు విరబోసుకుని గడప మీద తలపెట్టుకుని పడుకుంది. ఆమె జుట్టు చాలా పొడుగ్గా ఉండటం వల్ల ఆ జుట్టు యొక్క కొసలు భాగము ఆమె కాలికి తగిలింది. ఇది అశౌచం కాబట్టి ఇంద్రుడు ఇదే అవకాశమని ఆమె కడుపులోకి ప్రవేశించి లోపల ఉన్న పిండాన్ని 7 ముక్కలుగా నరికేశాడు. వజ్రాయుధాన్ని ఉపయోగించుకుని ఈ విధంగా 7 ముక్కలుగా నరికి వేసేశాడనమాట. ఇది మొత్తం తెలుసుకున్న దితి చాలా బాధపడింది. ఇంకా ఆ తర్వాత ఆ 7 గురిని సప్తమరత్తుల పేరుతో వాయుస్కందులుగా ఇంద్రుడు నియమించాడు. ఆ తర్వాత మళ్ళీ దితికి చాలా బాధ వేసి ఎలా అయినా ఇంద్రుణ్ణి చంపే కుమారుడు కావాలని కోరుకొని భర్త దగ్గరకు ఏమి చేయాలని సలహా కోసం వెళ్ళిందనమాట. అప్పుడు భర్త ఏం చెప్పాడంటే, ఈసారి 1000 సంవత్సరాలు కాదు, 10,000 సంవత్సరాలు ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా ఎటువంటి అశౌచం లేకుండా కఠోరమైన తపస్సు చేయాలి అని చెప్పాడనమాట. ఇంకా ఈసారి చాలా దృఢ సంకల్పంతో ఈ దితి తపస్సు చేయడం మొదలుపెట్టింది. ఈసారి కూడా ఇంద్రుడు ఆమెకి పుట్టబోయే పుత్రుణ్ణి వధించాలని చెప్పేసి ఎట్లా అయినా ఒక అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడు. కానీ ఈమె ఈసారి మాత్రం చాలా ధర్మబద్ధంగా తపస్సు చేసింది. ఇంకా చివరికి ఈ పిల్లాడైతే పుట్టేశాడు. ఆ పిల్లాడికి వజ్రాంగుడు అనే పేరు పెట్టాడు. ఆ పిల్లాడు పెరిగి పెద్దవాడయ్యాడు. కానీ ఈమె ఈ 10,000 సంవత్సరాలు కూడా చాలా న్యాయంగా ధర్మంగా తపస్సు చేసేటప్పటికీ ఈ వజ్రాంగుడు చాలా న్యాయంగా ధర్మంగా పుట్టాడనమాట. ఈ వజ్రాంగుడిని వెళ్ళి ఇంద్రుణ్ణి చంపమని చెప్పేసి అడిగితే అది చాలా తప్పు, అలా చేయకూడదు అని చెప్పేసి అన్నాడు. సరే, నేను నీ తల్లిని కాబట్టి ఒక వరాన్ని అడుగుతున్నాను, ఆ ఇంద్ర పదవినైనా కనీసం నువ్వు అధిరోహించు, నాకు అదైనా చేసి పెట్టు అంటే సరే అని చెప్పేసి వెళ్ళి ఆ ఇంద్ర పదవిని ఇంద్రుణ్ణి ఓడించి అధిరోహించాడు. ఇంకా ఒక రోజు ఇంద్రుడు వెళ్ళి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకోగా అప్పుడు బ్రహ్మదేవుడు ఈ వజ్రాంగుడి దగ్గరికి వచ్చి, ఇలా చేయడం తప్పు నాయన, అది ఆయన పదవి కదా అని చెప్పేసి అంటే, ఇంకా వజ్రాంగుడు ఎప్పుడూ కూడా న్యాయంగా ధర్మబద్ధంగా ఉంటాడు కాబట్టి ఆ పదవిని ఇంద్రుడికి తిరిగి ఇచ్చేసి బ్రహ్మదేవుడు సృష్టించిన వరాంగి అనే ఒక అమ్మాయిని వివాహం చేసుకుని తపస్సు చేసుకోవడానికి ఆయన భార్యతో కలిసి అడవిలోకి వెళ్ళిపోయాడనమాట. ఇక మళ్ళీ దితికి వజ్రాంగుడు అడవిలోకి వెళ్ళిపోయేసరికి చాలా బాధ వేసి ఆమె భర్త దగ్గరకు వెళ్ళి, నాకు ఇంకొక కుమారుడు కావాలి, ఈసారి ఎలాంటి తపస్సు చేయాలని చెప్పేసి అడగగా, అప్పుడు భర్త ఇంకా అవకాశం అయితే ఏమీ లేదు కాబట్టి వజ్రాంగుడే ఇంకా వజ్రాంగుడికి పుట్టే కొడుకే ఏదైనా చేయాలని చెప్పేసి చెప్పాడు. అప్పుడు దితి వెళ్ళి వజ్రాంగుడి యొక్క భార్య అనగా ఈ దితి యొక్క కోడలు వరాంగి దగ్గరకు వెళ్ళి, మీరు ఈ ఇంద్ర పదవిని చేజెక్కించుకునే కొడుకుని కనండి, ఎన్నాళ్ళని ఇలా అడవుల్లో తిరుగుతారు అని చెప్పేసి వరాంగికి చెప్పగా, సరే అని చెప్పేసి అత్తగారు చెప్పిన మాటలన్నీ విని వరాంగి భర్త దగ్గరకు వెళ్ళి ఇంద్ర పదవిని చేజెక్కించుకునే కొడుకు నాకు కావాలని చెప్పేసి అడుగుతుంది. అప్పుడు సరే అని చెప్పేసి వజ్రాంగుడు వెళ్ళి తపస్సు మొదలు పెడతాడు. ఈ విధంగా ఘోరమైన తపస్సు చేస్తున్నప్పుడు బ్రహ్మదేవుడు వజ్రాంగుడు ముందు ప్రత్యక్షమవుతాడు. నాకు ఈ విధంగా దేవేంద్ర పదవిని అధిరోహించే పుత్రుడు కావాలని కోరడంతో బ్రహ్మదేవుడు తథాస్తు అంటాడు. అప్పుడు వరాంగికి ఒక దుర్ముహూర్తంలో తారకాసురుడు అనే రాక్షసుడు పుడతాడనమాట. ఈ తారకాసురుని సంహరించడానికే సుబ్రహ్మణ్య స్వామి వారు ఉద్భవించారు. సుబ్రహ్మణ్య స్వామి వారు ఎలా ఉద్భవించారు అనేది ఇంకొక పెద్ద కథ ఉన్నది, అది కూడా మనం ఇప్పుడు మొత్తం తెలుసుకుందాం. ఇంక ఈ తారకాసురుడు పుట్టేశాడు కదా, ఇంకా తారకాసురుడు అంటే రాక్షసుడు కాబట్టి అతనికి కూడా మరణం లేకుండా ఉండాలి, ముందు మనం ఇంద్రపదం చేజెక్కించుకోవాలనుకుంటే ముందు అసలు మనకి మరణమే లేకుండా ఉండాలని చెప్పేసి ఘోరమైన తపస్సు మొదలుపెట్టాడు. ఈయన తపస్సు ఎలా ఉంటుందంటే, కాలి గోళ్ల మీద తపస్సు చేశాడు, అలానే బొటన వేలు మీద, ఒక కాలు బొటన వేలు మీద నుంచొని ఇంకొక కాలు పైకెత్తి తపస్సు చేశాడు, అలానే తలక్రిందుగా నిలబడి ఒక చెయ్యి పైకెత్తి తపస్సు చేశాడు, అలానే చెట్టుకి గబ్బిలం లాగా వేలాడుతూ తపస్సు చేశాడు, అలానే పంచాగ్నుల మధ్యలో కూడా ఘోరమైన తపస్సు చేశాడు. పంచాగ్నులు అంటే చుట్టూతా మనకి 4 హోమగుండాలు ఉంటాయి. ఇంకా తలపైకెత్తి ఆయన కళ్ళు కూడా ఆర్పకుండా సూర్యుని చూస్తూ ఉంటాడనమాట. ఈ విధంగా చేశాడు. అలానే జుట్టుని చెట్టుకి కట్టేసేసి ఈ విధంగా కూడా తపస్సు చేశాడు. ఇంకా ఈయన ఘోరమైన తపస్సుని చూసి బ్రహ్మదేవుడు చివరికి ప్రత్యక్షమయ్యాడు. ఇంకా బ్రహ్మదేవుడు ప్రత్యక్షం కాగానే ఈయన అడిగాడనమాట, నాకు మరణం లేకుండా వరం కావాలి అని చెప్పేసి అంటే,
కుదరదు అని చెప్పేసి అన్నాడనమాట. అప్పుడు సరే అని చెప్పేసి తారకాసురుడు, సరే రుద్ర వీర్య సముద్భవుడితో మాత్రమే నాకు మరణం ఉండాలి, ఇంకెవ్వరి చేత నాకు మరణం ఉండకూడదు అని చెప్పేసి వరాన్ని కోరుకున్నాడు. ఇంకా సరే అని చెప్పేసి బ్రహ్మదేవుడు తథాస్తు అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇంకా తారకాసురుడు ఎంతో సంతోషంతో అక్కడి నుంచి వెళ్ళాడనమాట. ఆయన ఈ వరాన్ని అడగటంలో ఉద్దేశం ఏంటంటే, అప్పటికే శివునికి పెళ్లి అయింది, దక్ష ప్రజాపతి పుత్రిక అయిన సతీదేవిని వివాహం చేసుకున్నాడు శివుడు. ఆమె ఒకసారి వాళ్ళ తండ్రి చేసిన అవమానం తట్టుకోలేక హోమగుండంలో పడి ప్రాణాలు వీడుతుందన్నమాట. దాని కారణంగా శివుడు ఆ సతీదేవిని భుజంపై వేసుకొని ముల్లోకాలు తిరుగుతూ రోధిస్తూ ఉంటే, ఇంకప్పుడు దేవతలందరూ విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి ప్రార్థిస్తే అప్పుడు విష్ణుమూర్తి తన చక్రంతో, తన సుదర్శన చక్రంతో ఆ సతీదేవిని 18 ముక్కలుగా చేస్తాడనమాట. ఈ ముక్కలు ఒక్కొక్క ముక్క ఒక్కొక్క చోట పడి 18 శక్తి పీఠాలుగా మారాయట. ఇంకా ఆ తరువాత సతీదేవి చనిపోయిన తర్వాత శివుడు ఏం చేస్తాడంటే హిమపర్వతం మీదకి వెళ్ళి తపస్సు చేస్తూ ఉంటాడు. శివుడు ఇంకెట్లాగో ఇంకొకరిని ఎవరిని పెళ్లి చేసుకోడు అని తారకాసురుడు అనుకుని, ఈ విధంగా రుద్ర వీర్య సముద్భవుడితో మాత్రమే నాకు మరణం ఉండాలి అని చెప్పేసి కోరుకుంటాడు. ఎందుకంటే శివుడికి ఎట్లాగూ సతీదేవి వియోగం వల్ల ఇంకొక వివాహం చేసుకోడు, తపస్సులోకి వెళ్ళిపోయాడు, ఇంకా పిల్లలు పుట్టరు అని చెప్పేసి నమ్మకంతో ఈ విధంగా వరాన్ని అడుగుతాడు. ఇంకా ఆ తర్వాత తారకాసురుడు ఇంకా వరగర్భంతో నాకు ఇంకా మరణమే లేదనుకుంటూ ఇంద్ర పదవిని కూడా అధిరోహిస్తాడనమాట. ఇంకా అప్పుడు మళ్ళీ దేవతలు బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థించగా, అప్పుడు బ్రహ్మదేవుడు సతీదేవి యొక్క అంశ పార్వతీదేవిగా పుట్టాలి, అప్పుడు ఆ పార్వతీదేవికి శివునికి మళ్ళీ వివాహం జరిగితే వాళ్ళిద్దరికీ కలిగే సంతానం వల్ల ఈ తారకాసురుడు చనిపోతాడు అని చెప్తారనమాట. అప్పుడు ఇంకా ఏం చేస్తారంటే, ముందు పార్వతీదేవి పుట్టాలి. ఈ పార్వతీదేవి పుట్టుక కోసం దేవతలు భూలోకంలో గొప్ప తపస్సులు అయిన హిమవంతుడు, మీనాదేవి దగ్గరికి వెళ్ళి వాళ్ళిద్దరి వివాహం జరిగేలాగా చూస్తారు. ముందైతే వాళ్ళు వివాహం చేసుకోవడానికి ఒప్పుకోరు, ఎందుకంటే వాళ్ళిద్దరూ కూడా బ్రహ్మచారుల్లాగానే ఉండాలని చెప్పేసి అనుకుంటారు. కానీ వాళ్ళు వివాహం చేసుకుంటే మీకు సాక్షాత్తు ఆదిపరాశక్తి పుడుతుందని చెబితే ఇంకప్పుడు సరే అని ఒప్పుకొని, కానీ ఎప్పుడైతే మేము పార్వతీదేవిని శివునికి ఇచ్చి వివాహం చేస్తామో అప్పుడు మేము దేవలోకం మళ్ళీ తిరిగి వచ్చేసేయాలని చెప్పేసి బ్రహ్మదేవుణ్ణి కోరతారు. అప్పుడు బ్రహ్మదేవుడు, సరే మీరు మనస్ఫూర్తిగా కానీ కన్యాదానం చేస్తే మీరు తప్పక తిరిగి దేవలోకం వస్తారు అని చెప్పేసి చెప్తాడు. ఇంకా ఆ తర్వాత హిమవంతుడికి మీనాదేవికి వివాహం అయ్యాక వాళ్ళకి గంగాదేవి, పార్వతీదేవి వాళ్ళిద్దరూ కూడా జన్మిస్తారు. ఇంకా పార్వతీదేవి పెరిగి పెద్దదవుతూ ఉంటుంది. ఇంకా ఆ సమయంలో పరమేశ్వరుడు కూడా హిమవత్ పర్వతం మీద తపస్సు చేస్తూ ఉంటాడు. పార్వతీదేవి ఒకరోజు తపస్సులో మునిగి ఉన్న శివుణ్ణి చూసి ఆ తపస్సు చేసుకోవడానికి శివునికి కావాల్సిన వస్తువులన్నీ సమకూరుస్తూ సహాయం చేస్తూ ఉంటుందన్నమాట. ఆ తరువాత ఇంకా శివపార్వతుల వివాహం కూడా మనకి జరుగుతుంది. అది ఇంకొక పెద్ద ఘట్టం, అది మనం తర్వాత వీడియోస్లో తెలుసుకుందాం. ఇంకా వీళ్ళిద్దరికీ వివాహం అయిన తర్వాత వీళ్ళిద్దరికీ కొడుకు పుట్టడం కోసం వీళ్ళు ఎదురు చూస్తూ ఉంటారనమాట దేవతలు. ఎందుకంటే ఆ కొడుకే ఈ తారకాసురుణ్ణి సంహరించడానికి ఈ కొడుకు ఉద్భవిస్తాడు అని చెప్పేసి బ్రహ్మదేవుడు వరమిస్తాడు కదా. కానీ ఈ లోపల ఈ ఇంద్రుడికి ఒకవేళ వీళ్ళకి కుమారుడు పుడితే తారకాసురుడు చనిపోతాడు. కానీ తారకాసురుడు కన్నా శక్తివంతుడు కాబట్టి ఈయన పదవిని మళ్ళీ ఎక్కడ అధిరోహిస్తాడు అని చెప్పేసి భయమేసి శివుని యొక్క తేజస్సును పార్వతీదేవిలోకి ప్రవేశించక ముందే ఆ తేజస్సును తీసుకొని వెళ్ళి భూమి మీద పడివేస్తాడనమాట ఈ ఇంద్రుడు వెళ్ళి. అప్పుడు ఈ భూమి ఆ తేజస్సుని భరించలేక ఆ తేజస్సుని తీసుకొని వెళ్ళి అగ్నిదేవుడికి ఇస్తుంది. ఇంకా అగ్నిదేవుడు కూడా ఒకనొక సమయంలో ఆ తేజస్సుని మోయలేక గంగాదేవికి ఇస్తాడు. ఈ గంగాదేవి కూడా ఆ తేజస్సుని మోయలేక ఒక నదిలో కలిపేస్తుంది. ఆ నదినే శరవణ తటాకం అని చెప్పేసి అంటారు. ఈ శరవణ తటాకం ఎవరో కాదు, పార్వతీదేవే సాక్షాత్తు. దీనికి సంబంధించిన కథను కూడా మనం తర్వాత తెలుసుకుందాం. ఇంక ఈ శరవణ తటాకంలో దుబ్బులు ఉంటాయన్నమాట, 6. ఈ 6 నుంచి ఈ రుద్ర తేజస్సు పయనించి 6 మారి షణ్ముఖుడు మనకి ఉద్భవిస్తాడనమాట. ఈ షణ్ముఖుడు ఏడుస్తుంటే 6 కృత్తికలు 6 పాలు ఇచ్చారట. కావున 6 ఉన్నాయి కాబట్టి షణ్ముఖుడు, అలానే 6 కృత్తికలు పాలిచ్చారు కాబట్టి కార్తికేయుడు, అలానే రుద్రుని యొక్క తేజస్సు నుంచి ఉద్భవించాడు కాబట్టి స్కంధుడు, అలానే విష్ణుమూర్తి అల్లుడు కాబట్టి మరుమగన్, గంగాదేవి కూడా ఈ రుద్ర తేజస్సుని మోసింది కాబట్టి గంగాదేవి నుంచి కూడా ఉద్భవించాడు కాబట్టి గాంగేయుడు అని చెప్పేసి కూడా
మనము ఈ సుబ్రహ్మణ్య స్వామి వారిని మనం పిలుస్తూ ఉంటామన్నమాట. ఇంకా ఈ సుబ్రహ్మణ్య స్వామి ఎవరంటే, ఈయన పార్వతీ పరమేశ్వరులకు ఎందుకు జన్మించాడు అనే వృత్తాంతం కూడా ఉంది, అది కూడా మనం తెలుసుకుందాం. బ్రహ్మదేవుని మానస పుత్రులు ముగ్గురున్నారు. వాళ్ళెవరంటే సనక, సనందన, సనత్ కుమారులు. వీళ్ళకి రాగద్వేషాలు, కోపము ఇలాంటివి ఏమీ ఉండవన్నమాట. ఒకరోజు ఈ బ్రహ్మదేవుని మానస పుత్రుల్లో అయిన వారు ఒకడు, సనత్ కుమారుడు, ఘోరమైన తపస్సు చేసుకుంటూ ఉంటాడనమాట. ఆయన ఒక చిన్న బాలుడు. ఇంకా పార్వతీ పరమేశ్వరుడు వివాహం అయిన తర్వాత వాళ్ళు హిమపర్వతం మీద విహరిస్తూ ఉంటే ఈ సనత్ కుమారుడు అనే చిన్న బాలుని చూసి, ఎంతో ముద్దుగా ఉన్నాడు, చక్కగా తపస్సు చేసుకుంటున్నాడు అని చెప్పేసి ఆ సనత్ కుమారుడు దగ్గరికి వెళ్ళి అప్పుడు అతన్ని చూసి ఆ బాలుణ్ణి వాళ్ళ ఇద్దరికి కొడుగ్గా పుట్టాలని చెప్పేసి వరాన్ని కోరుతాడనమాట, పరమశివుడు కోరుతాడు. అప్పుడు సరే అని చెప్పేసి సనత్ కుమారుడు, నేను నీకు కొడుగ్గా పుడతాను, కానీ పార్వతీదేవి యొక్క గర్భంలో నేను 9 నెలలు ఉండలేను, ఎందుకంటే నేను ఆత్మజ్ఞానిని, నాకు గర్భవాసన అంటే అస్సలు ఇష్టం లేదు, అందుకే నేను పార్వతీదేవి గర్భంలో ఉండను, కానీ నేను మీకు ఇద్దరికీ కూడా కొడుగ్గా పుడతాను అని చెప్పేసి ఆయన వరాన్ని ఇస్తాడు. ఇంకా తర్వాత వరాన్ని ఇచ్చిన తర్వాత అక్కడి నుంచి పార్వతీ పరమేశ్వరుడు మళ్ళీ తిరిగి కైలాసానికి వచ్చేస్తారు. ఇంకా తర్వాత ఈ సనత్ కుమారుడేమో తపస్సు చేసుకుంటూ ఉంటాడు. ఈయన తపస్సు చేస్తూ ఉన్నప్పుడు ఆయనకి కళ్ళు మూసుకున్నప్పుడు ఒక కలలాగా వస్తూ ఉంటుంది. అదేంటంటే ఆయన గుర్రం మీద ఎక్కి రాక్షసుల్ని చంపేస్తున్నట్టు ఒక కళ వస్తూ ఉంటుంది. ఏంటి నాకు ఎప్పుడు రాని కళ ఈ విధంగా వస్తుందని చెప్పేసి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి అడగ్గా అప్పుడు బ్రహ్మదేవుడు సనత్ కుమారుడితో ఈ విధంగా చెప్తాడు, నువ్వు పూర్వజన్మలో వేదాలను అభ్యసిస్తూ ఒక చిన్న పిల్లవాడిలాగా పుట్టావు, అప్పుడు రాక్షసుల గురించి నువ్వు కథలను తెలుసుకుంటూ ఉన్నప్పుడు నీకు రాక్షసుల మీద కోపం వచ్చి నేనే రాజుని అయితే, లేకపోతే నేనే సేనాపతిని అయితే ఈ రాక్షసుల్ని సంహరిస్తాను అని నువ్వు సంకల్పం చేసుకుంటూ ఉండేవాడివి, అందుకని నీ సంకల్పం నిజం కావడానికి వచ్చే జన్మలో కుమారస్వామిగా పార్వతీ పరమేశ్వరులకు పుట్టి ఆ రాక్షసులని సంహరిస్తావు అని చెప్పేసి, దాని కారణంగా నీకు ఇప్పుడు ఈ కళ లాంటిది వస్తూ ఉన్నది నువ్వు తపస్సు చేసుకుంటున్నప్పుడు అని చెప్పేసి బ్రహ్మదేవుడు చెప్తాడు. ఇంక ఇది ఎలా ఉంటే పార్వతీ పరమేశ్వరులకు ఇందాక చెప్పుకున్నట్టు కుమారస్వామి అనేవారు ఉద్భవిస్తాడనమాట. ఈ విధంగా ఉద్భవించిన తర్వాత మనకి గంగాదేవి మామూలుగా అయితే స్వర్గంలో ఉంటుంది. మరి మనం ఇందాక చెప్పుకున్న కథలో భూలోకంలో ఉంది కదా. ఎందుకు భూలోకంలో ఉందంటే భగీరథుడు వాళ్ళ పూర్వీకుల మోక్షం కోసం స్వర్గం నుండి భూమి మీదకు ఆ గంగాదేవిని తీసుకొని వస్తాడనమాట. దీని కారణంగా గంగాదేవి భూమి మీద ఉద్భవించింది. అలానే ఈ గంగాదేవి రుద్ర తేజస్సుని మోయడం వల్ల ఈ కుమారస్వామి గంగాదేవి యొక్క పుత్రుడు, పార్వతీదేవి యొక్క పుత్రుడు, ఇద్దరి పుత్రుడు అయ్యాడనమాట. అంటే గంగాదేవి రుద్ర తేజస్సుని మోసింది, అలానే మనకి శరవణ తటాకం కూడా రుద్ర తేజస్సుని మోసింది. కాబట్టి ఇద్దరూ కూడా కుమారస్వామికి తల్లులే, గంగాదేవి, పార్వతీదేవి. ఇంకా ఈ శరవణ తటాకం గురించి కూడా ఒక కథ ఉన్నది, అది కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. మనకి ఇందాక మందర పర్వతాన్ని చిలుకుతూ ఉన్నప్పుడు మనకి అమృతం వచ్చింది. రాక్షసులకి అమృతంగాన్ని దక్కితే వాళ్ళు అమరత్వం పొంది రాక్షసులు ముల్లోకాలను పట్టి పీడిస్తారని చెప్పేసి దేవతలు విష్ణుమూర్తిని ప్రార్థిస్తే అప్పుడు విష్ణుమూర్తి మోహిని రూపంగా అవతరించి దేవతలకు మాత్రమే అమృతం దక్కేలాగా చేసి రాక్షసులకి అమృతం దక్కకుండా చేస్తాడు. ఇంకా రాక్షసులు చనిపోతారు కదా. అప్పుడు మోహిని రూపం అవతరించినప్పుడు ఈ మోహిని రూపం ఎందుకు అవతరించిందంటే 3 రాక్షసుల్ని సంహరించడానికి ఈ మోహిని రూపం అవతరించిందనమాట. ఒక రాక్షసుడు ఎవరంటే మహిషాసురుడు అనే రాక్షసుడు దుర్గమ్మ చేతిలో చనిపోయాడని చెప్పేసి మనం దసరా అప్పుడు ఆల్రెడీ ఆ వీడియోలో తెలుసుకున్నాం. అదొక పెద్ద కథ, ఆ కథను కూడా మీరు ఆల్రెడీ వినున్నారు. ఒకవేళ వినకపోతే నేను పైన ఐ బటన్ మీద ఇస్తాను, ఒకసారి చూడండి. అది కూడా పెద్ద కథ అనమాట, అమ్మవారి కథ. ఇంకా మహిషాసురుడి యొక్క చెల్లెలు ఉందన్నమాట, మహిషి అని. ఈ మహిషిని చంపడానికి కూడా మనకి విష్ణుమూర్తి మోహిని రూపంలో అవతరించాడని చెప్పుకోవచ్చు. ఎలా అంటే ఇప్పుడు ఈ మహిషి ఏం వరం కోరుకుందంటే బ్రహ్మదేవుడి దగ్గర, నేను శివునికి విష్ణువుకి పుట్టిన కొడుకు చేతిలో మాత్రమే మరణం చెందాలి అని చెప్పేసి కోరుకున్నప్పుడు బ్రహ్మదేవుడు తథాస్తు అంటాడు. ఇంకా ఈ అమృతం వచ్చినప్పుడు మోహిని అవతారం ఉద్భవించింది కదా. ఈ ఆ మోహిని అవతారంలో ఉన్న విష్ణువుని శివుడు చూసినప్పుడు ఆయన యొక్క తేజస్సు నుంచి పుట్టిన స్వామి అయ్యప్ప స్వామి అంట. ఆ అయ్యప్ప స్వామి చేతిలో ఈ మహిషి అనే రాక్షసి చనిపోయింది, ఒక రాక్షసి చనిపోయింది. ఇంకా ఆ తర్వాత భస్మాసురుడు అనే ఒక రాక్షసుడు ఉన్నాడు. ఆయన శివుణ్ణి ఏం వరం కోరుకున్నాడంటే ఆయన ఎవరి నెత్తి మీద అయితే చేయి పెడతాడో వాళ్ళు చనిపోవాలి, వాళ్ళు భస్మం అయిపోవాలి అని చెప్పేసి కోరుకున్నాడు. ఇక శివుడు తదాస్తు అని వరం ఇచ్చినప్పుడు ఇంకా భస్మాసురుడు ముందుగా ఆ వరాన్ని
ఎవరి మీదైనా ప్రయోగించాలని చెప్పేసి శివుడు ఈ మీద ప్రయోగించాలని చెప్పేసి చూస్తాడు. ఈ విధంగా ప్రయోగించాలని చెప్పేసి చూసినప్పుడు డైరెక్ట్గా శివుడు ఈ తల మీద చేయి పెట్టాలని చెప్పేసి చూసినప్పుడు ఇంకా శివుడు పరిగెడతాడనమాట. అలా పరిగెడుతూ ఉన్నప్పుడు కైలాసం దాటి పరిగెడతాడు. అక్కడ కైలాసంలో పార్వతీదేవి కూర్చుంటుంది. ఇది మొత్తం తెలుసుకున్న పార్వతీదేవి, ఇప్పుడు నేను కానీ భస్మాసురుడికి కనిపిస్తే ఖచ్చితంగా నా తల మీద చేయి పెడతాడని చెప్పేసి ఆమె ఒక చెరువు రూపంలో, అంటే ఆ చెరువు పేరేంటంటే శరవణ తటాకం రూపంలో, ఆ చెరువు రూపంలో ఆమె మారిపోయి కిందకి వెళ్ళిపోతుంది అనమాట. ఈ శరవణ తటాకం ఎవరిప్పుడు పార్వతీదేవి కాబట్టి ఈ శరవణ తటాకంలో రుద్ర తేజస్సు పడింది కాబట్టి ఈ కుమారస్వామి శివునికి పార్వతికి ఇద్దరికీ కూడా జన్మించాడు. అంటే ఆ సనత్కుమారుడు పార్వతీదేవి గర్భాన ఉండలేదు కానీ శివునికి పార్వతికి ఇద్దరికీ కూడా జన్మించాడు. ఆయన ఇచ్చిన వరం కూడా ఇక్కడ మొత్తం అంతా ఫుల్ఫిల్ అయినట్టు మనం చెప్పుకోవచ్చు. ఈ విధంగా భస్మాసురుడు శివుని పట్టుకోవడానికి పరిగెత్తినప్పుడు ఆయనకి జగన్మోహిని రూపం కనిపిస్తుంది. ఆ జగన్మోహిని రూపాన్ని చూసి ఆయన మోహన్ చెంది ఆ జగన్మోహిని చుట్టూ తిరిగి అప్పుడు జగన్మోహిని ఏం చేస్తుందంటే ఆ భస్మాసురుడు తన వైపు తిప్పుకోవడానికి నాట్యం చేస్తూ ఆ నాట్యంలో రకరకాలుగా భంగిమలు చేస్తూ ఉన్నప్పుడు ఒక భంగిమ ఏంటంటే తల మీద చేపెట్టుకోవడం. ఈ ఇదే విధంగా భస్మాసురుడు కూడా చేస్తాడు. భస్మాసురుడు తన తల మీద తనే చేపెట్టుకుంటాడు. ఇంకప్పుడు తను అడిగిన వరం తన మీదే ప్రయోగిస్తాడు కాబట్టి తానే బూడిదైపోయి చనిపోతాడనమాట. అంటే మనకి శివుని యొక్క తేజస్సు వల్ల పుట్టిన కొడుకు అయ్యప్ప స్వామి వల్ల మహిషి చనిపోయింది, అలానే ఈ మోహిని వల్లే మనకి భస్మాసురుడు కూడా చనిపోయాడు. ఇంకా మనకి ఇదే టైంలో శరవణ తటాకం కిందకి భూమి మీదకి చెరువు రూపంలో వెళ్ళిపోయిన సమయంలో పార్వతీదేవికి శివునికి పుట్టిన కొడుకే కుమారస్వామి. ఈ కుమారస్వామి తారకాసురుని సంహరించడానికి ఉద్భవించాడు. ఈ విధంగా జగన్మోహిని రూపము ముగ్గురు రాక్షసులని సంహరించడానికి ఉద్భవించిందనమాట. సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి దాని కథ పుట్టు పూర్వోత్తరాలు. దేవేంద్రుడు మార్గశిర శుద్ధ షష్ఠి నాడు దేవసేనతో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి అత్యంత వైభవంగా వివాహం జరిపించిన ఈ రోజును శ్రీ సుబ్రహ్మణ్య షష్ఠిగా పరిగణిస్తారు. ఈ స్వామివారి జన్మ వృత్తాంత విశిష్టత సమీక్షగా తెలుసుకుందాం. పూర్వం మూడు లోకాలను భయభ్రాంతులను చేస్తూ బాధిస్తున్న తారకాసురుడు అను రాక్షసుని బారి నుండి రక్షణ పొందుటకై దేవతలు బ్రహ్మదేవుణ్ణి శరణు వేడినారు. దానికి బ్రహ్మ వారికి ఒక సూచన చేసినారు. ఈ తారకాసురుడు అమిత తపోబల సంపన్నుడు, అమిత బలశాలి. వీనికి ఈశ్వర తేజాంశ సంభవుని వల్ల కాని మరణము లేదు. కావున మీరు సతివియోగ దుఃఖముతో ఉన్న ఈశ్వరునకు ఆ సతీదేవియే మరుజన్మయందు గిరిరాజు హిమవంతునకు పుత్రిగా అవతరించిన ఆ పార్వతీదేవికి వివాహం జరిపించండి. వారికి కలుగు పుత్రుడే తారకాసురుని సంహరించగల సమర్థుడు అవుతాడు అని తృణోపాయం సెలవిచ్చారు. అప్పటికే తపోదీక్షలో ఉన్న పరమశివునకు సేవలు చేస్తున్న ఆ జగన్మాత పార్వతికి శివునకు అన్యోన్యత చేకూర్చే వాతావరణాన్ని కల్పించేందుకు దేవతలు మన్మథుని ఆశ్రయిస్తారు. మొత్తం మీద మన్మథుని పూలబాణాలతో ఈశ్వరుని చలింపచేసి తాను ఈశ్వరుని ఆగ్రహానికి గురి అయిన పార్వతీ పరమేశ్వరుల కళ్యాణానికి మన్మథుడు కారణభూతుడు అవుతాడు. కళ్యాణం అనంతరం దేవతల అభ్యర్థన మేరకు పునర్జీవింపబడతాడు. ఇలా ఉండగా పార్వతీ పరమేశ్వరులు ఏకాంత ప్రణయానంద సమయాన అగ్నిదేవుడు పావురం రూపంలో వారి ఏకాంత మందిరంలోకి ప్రవేశిస్తాడు. అది గ్రహించిన పరమశివుడు తన దివ్య తేజస్సును ఆ అగ్నిహోత్రునిలోకి ప్రవేశపెడతాడు. దానిని భరించలేక ఆ దివ్య తేజమును గంగా నదిలో విడిచిపెడతాడు. ఆ తేజము ఆ సమయమునందు ఆ నదిలో స్నానమాడుచున్న షట్కృత్తికల దేవతల గర్భాన ప్రవేశిస్తుంది. ఆ రుద్ర తేజమును వారు భరించలేక రెల్లు పొదలో విసర్జిస్తారు. అంతా ఆరు తేజస్సులు కలిసి ఆరు ముఖాలతో ఒక దివ్యమైన బాలుడుగా ఉద్భవిస్తాడు. ఇది తెలిసిన పార్వతీ పరమేశ్వరులు రుద్రాంశ సంభూతునిగా ఆ షణ్ముఖుని అక్కున చేర్చుకుని కైలాసం తీసుకుని వెళతారు. ఆ బాలుడు గంగా గర్భంలో తేజో రూపంలో ఉన్నందుకు గాంగేయుడని షట్కృత్తికలు వానిని పెంచి పెద్ద చేసిన కారణం వల్ల మరియు ఆరు ముఖాలు కలవాడు అగుట వల్ల షణ్ముఖుడని కార్తికేయుడని అతడు గౌరీ శంకరుల పుత్రుడు అగుటచే కుమారస్వామి అనియు సుబ్రహ్మణ్య స్వామి అనియు నామాలతో పిలువసాగిరి. కారణజన్ముడైన ఈ స్వామి పార్వతీ పరమేశ్వరులు దేవతల కోరిక మేరకు కుమారస్వామిగా చేసి వానిని దేవతల సర్వ సైన్యాధ్యక్షునిగా నియమించి పరమేశ్వరుడు శూలం మొదలైన ఆయుధాలను ఇవ్వగా ఆ జగన్మాత పార్వతి కుమారుణ్ణి దీవించి శక్తి అను ఆయుధాలను ఇచ్చి సర్వశక్తివంతుణ్ణి చేసి తారకాసురునిపై యుద్ధ శంఖారావాన్ని మ్రోగిస్తారు. అంతా ఆ స్వామి నెమలి వాహనారూఢుడై
ఆరు ముఖాలు 12 చేతులతో ఉగ్రరూపం దాల్చి, 6 చేతులతో ధనస్సులను, మరో 6 చేతులతో బాణాలను ధరించి, కొన్ని అక్షౌహిణులను సంహరించి, రాక్షస సేనను ఒకేసారి సంహరించాలని తలచి సర్పరూపం దాల్చి, వారిని ఉక్కిరి బిక్కిరి చేసి, భీకర యుద్ధము చేసి, తారకాసురుని సంహరించి విజయుడైనాడు. సర్వశక్తి స్వరూపుడైన ఈ స్వామికి దేవేంద్రుడు దేవసేనతో వివాహం జరిపిన ఈ రోజును శ్రీ సుబ్రహ్మణ్య షష్ఠిగా పరిగణిస్తారని సరువులకు పూజనీయులైన శ్రీ వేదవ్యాసుల వారు దీని విశిష్టతను మనకి వివరిస్తారు. ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి గ్రామాలు, పట్టణాలు అను భేదము లేకుండా దేశం నలుమూలలా దేవాలయాలు కలవు. ఈ రోజున శ్రీవల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి భక్తులు కళ్యాణోత్సవములు, సహస్రనామ పూజలు, తీర్థములు అత్యంత వైభవంగా జరుపుతూ ఉంటారు. ఈ స్వామి ఆరాధన వల్ల నేత్ర రోగాలు, చర్మ వ్యాధులు తగ్గుతాయని, పెళ్లి కాని వారికి వివాహం జరిగి సస్సంతాన సౌభాగ్యం కలిగి ఆయురారోగ్య ఐశ్వర్యములతో వర్ధిల్లుతారని ప్రజల విశ్వాసం. అలా సంతానం కలిగిన వారు శ్రీ స్వామివారి సహస్రనామాలలో ఇష్టమైన పేరును వారి బిడ్డలకు పెట్టుకుంటారు. ఈ పుణ్యదినాన శ్రీ స్వామికి పాలు, పండ్లు, వెండి పూలు, పడగలు, వెండి కళ్ళు మొదలైన మొక్కుబడులు సమర్పించుకుంటూ ఉంటారు. ఇటువంటి పుణ్యప్రదమైన శ్రీ సుబ్రహ్మణ్య షష్ఠి నాడు మనమంతా శ్రీ స్వామి విశేష పూజలు గావించి శ్రీ స్వామివారి కృపాకటాక్ష వీక్షణలు పొందుదాము. ఇక పండుగ విశేషాలకొస్తే, ఈనాడు ఉదయాన్నే స్నానం చేయడం, ఏ ఆహారము తీసుకోకుండా తడి బట్టలతో సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్లి పువ్వులు, పండ్లు, పడగల రూపాల లాంటివి అక్కడ అర్పిస్తూ ఉంటారు. ఇదంతా నాగపూజకు సంబంధించినది. పురాణాలలో సుబ్రహ్మణ్య స్వామి వివాహితుడుగా కనిపిస్తాడు. వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణాలను అందుకే ఈ షష్ఠి నాడు చేయడం కనిపిస్తుంది. సుబ్బారాయుడి పెళ్లి చూచి వద్దాం రండి అన్న పాట పిల్లలు ఈ సందర్భంగానే పాడేవారు. అయితే కొంతమంది వివాహం కాకముందు బ్రహ్మచారిగా ఉన్న సుబ్రహ్మణ్యమూర్తిని ఆరాధించే పద్ధతి కూడా ఉంది. ఆ పద్ధతిలో భాగంగానే ఈ రోజున బ్రహ్మచారికి కొన్ని ప్రాంతాలలో 3 లేదా 5 బ్రహ్మచారులకు పూజ చేయడం, వస్త్రాలు సమర్పించి భోజనం పెట్టి గౌరవించడం జరుగుతుంది. కొన్ని ప్రాంతాలలో షష్ఠి నాటి ఉపవాసం ఉండి మరుసటి సప్తమి నాడు బ్రహ్మచారి బ్రాహ్మణునికి భోజనం పెట్టడం కూడా ఆనవాయితీ. తమిళ ప్రాంతాలలో ఈ రోజున కావడి ముక్కును తీర్చడం కనిపిస్తుంది. షష్ఠి నాడు కుమారస్వామి ఆలయానికి కావడి మోసుకొని పోవడమే దీనిలోని ప్రధానాంశం. ఈ కావడిలో ఉండే కుండలను పంచదారతోనూ పాలతోనూ నింపుతారు. కావడి పంచదారతోనూ పాలతోనూ అనేది ముక్కును బట్టి ఉంటుంది. ఈ పండుగ బాగా ప్రసిద్ధికెక్కింది. సుబ్రహ్మణ్య షష్ఠి వెళ్లగానే వానలు కూడా వెనుక్కు తగ్గుతాయని కొందరి నమ్మకం. అలా వానలు తగ్గాక చేసుకోవలసిన పనులను చేసుకోవడానికి అనువైన కాలంగా రైతులు దీన్ని భావిస్తారు. సుబ్రహ్మణ్య ప్రతిష్ఠ చేసిన వారికి సంతానం కలుగుతుందనే నమ్మకం ప్రజల్లో ప్రచారంలో ఉంది. ఉపవాసం ఉండి సర్పమంత్రాన్ని ఈ రోజు దీక్షగా పఠిస్తే మళ్లీ సంవత్సరం వరకు గొప్ప శక్తితో అది పనిచేస్తూ ఉంటుందని కూడా ఒక నమ్మకం ఉంది. సుబ్రహ్మణ్య షష్ఠి వ్రతం వల్ల సామాజిక ప్రయోజనం ఏమిటంటే, ఈ వ్రత విధిలోని దానాలే సమాధానం చెబుతుంటాయి. మార్గశిర మాసం అంటే చలిపులిగా మారి పీక్కు తినే మాసం. ఈ మాసంలో చలిబాధను తోటివారు పడకుండా చూడమని సందేశం ఇస్తుంది ఈ వ్రతం. అందుకే ఉత్తరీయాలు, కంబళ్ళు, దుప్పట్లు లాంటివి వ్రతంలో భాగంగా దానం చేయాలని పెద్దలు చెబుతుంటారు. మార్గశిర షష్ఠి నాడే చంపా షష్ఠి, ప్రవార షష్ఠి లాంటి వ్రతాలను కూడా చెయ్యాలని వ్రత గ్రంథాలు పేర్కొంటున్నాయి. సుబ్బారాయుడు బాలుడైన బాలసుబ్రహ్మణ్యంగా, పెద్దవాడైన సుబ్రహ్మణ్యంగా, స్కందుడుగా, షణ్ముఖుడుగా, ఇలా అనేక రకాలుగా అనేక రూపాలలో ఈ షష్ఠి నాడు పూజలు అందుకోవడం జరుగుతుంది. అసలు కుమారస్వామి వారికి సుబ్రహ్మణ్యుడు అనే పేరు ఎలా వచ్చిందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. వినాయకుడు పార్వతీ పరమేశ్వరులని మెప్పించి, అంటే వాళ్ళ చుట్టూ ప్రదక్షిణ చేస్తాడు కదా, ఈ విధంగా వాళ్ళ చుట్టూ ప్రదక్షిణలు చేసి ఆ పార్వతీ పరమేశ్వరులను మెప్పించిన తర్వాత గణాధిపతి అయ్యాడు. ఆ తరువాత ఇది తెలిసిన సుబ్రహ్మణ్య స్వామి అనగా కుమారస్వామి అలిగి శ్రీశైల క్షేత్రం చేరుతాడనమాట. అక్కడ చేరిన తర్వాత అక్కడ శ్రీశైల క్షేత్రం అంటే మొత్తం అంతా అడవుల్లాగా ఉంటుంది కదా, అక్కడ అడవిలో చెంచురాజు కూతురు అయిన వల్లి, ఈమె ఎవరో కాదు ఆదిశేషుని మనవరాలు, అక్కడ అడవికి వస్తే ఆమెని చెంచురాజు కూతురిగా స్వీకరించి పెంచుకుంటూ ఉంటాడనమాట. ఈ వల్లిని చూసి ప్రేమిస్తాడనమాట. ఆ వల్లిని చూసిన కుమారస్వామి ప్రేమించాడు.
అప్పుడు వెళ్ళి చెంచురాజు దగ్గరికి వెళ్ళి, కుమారస్వామి, నేను మీ కూతుర్ని వివాహం చేసుకుంటానని అడగగా అప్పుడు చెంచురాజు ఈ విధంగా సమాధానం చెప్తాడు. మా కూతురు నాగస్వరూపం, అందు కారణంగా సర్పరూపాన్నే వివాహం చేసుకుంటానని శపథం చేస్తుంది. కావున నేను సర్పరూపం ఉన్నవారికే నేను మా కూతుర్నిచ్చి వివాహం చేస్తాను అని చెప్పేసి చెప్పగా, అప్పుడు కుమారస్వామి సరే నేను కూడా సర్పరూపాన్ని ధరిస్తాను అని చెప్పి ఆ వల్లిని వివాహం చేసుకుంటాడనమాట. ఈ విధంగా నాగరూపం ధరించింది మార్గశీర్ష శుక్లపక్ష షష్ఠి రోజున ఈ నాగరూపాన్ని ధరించడం ద్వారా ఈ కుమారస్వామి కాస్త సుబ్రహ్మణ్యుడు అయ్యాడు. సుబ్రహ్మణ్యుడు అంటే బ్రహ్మణ్యుడు అంటే బ్రహ్మజ్ఞానం కలిగిన వాడని అర్థం. నాగేంద్రునికి బ్రహ్మజ్ఞానం కలిగి ఉంటుంది కాబట్టి సుబ్రహ్మణ్యుడు అంటే మంచి బ్రహ్మజ్ఞానం కలిగిన వాడు అని ఈయనకి పేరు వచ్చిందనమాట. ఈ విధంగా సుబ్రహ్మణ్య స్వామి వల్లిని వివాహం చేసుకోవడం కోసం కుమారస్వామి కాస్త సుబ్రహ్మణ్య స్వామిగా మనకి అవతరించాడు అని చెప్పుకోవచ్చు. ఈ షష్ఠి రోజున ఎవరైతే ఓం సం సుబ్రహ్మణ్య దేవాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపిస్తారో వాళ్ళకి అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోయి సర్పదోషాలు, వాళ్ళ జాతకంలో ఉన్న సర్పదోషాలన్నీ పూర్తిగా తొలగిపోతాయి. అలానే ఈ షష్ఠి తిథి రోజున సుబ్రహ్మణ్య స్వామితో పాటు షష్ఠీదేవిని మనం పూజించాలి. అలానే నాగమాత అయిన మానసాదేవిని కూడా ఈరోజు పూజిస్తే నాగదోషాలన్నీ తొలగిపోతాయి. సుబ్రహ్మణ్య స్వామిని కూడా మనం ఆరాధించాలి. సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం వల్ల పిల్లలు ఎందుకు కలుగుతారు? సుబ్రహ్మణ్య స్వామిని చూడగానే మనకి ముద్దులొలికే పిల్లవాళ్ళలాగా ఉంటాడు కాబట్టి, చాలా ముద్దుగా ఉంటాడు కాబట్టి ఎవరికైనా ఆయన్ని చూడగానే చాలా సంతోషము, ఆనందం అనేది వాళ్ళకి కలుగుతుంది. ఈ సంతోషం, ఆనందం మనకి ఎప్పుడైతే మనసులో కలుగుతుందో మన శరీరంలో ఉన్న రోగాలు అనేవి అన్ని తగ్గుముఖం పట్టి మన బాడీ అంతా ఆరోగ్యంగా అయిపోతుంది అన్నమాట. ఈ ఆరోగ్యంగా అయిపోవడం వల్ల తప్పకుండా మనకి ఉన్న మానసిక రుగ్మతలు కానీ, లేకపోతే మనకి వేరే ఫిజికల్గా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా సరే, హెల్త్ ప్రాబ్లమ్స్ అవన్నీ కూడా తొలగిపోయి మనకి సంతోషంగా ఉండటం వల్ల మంచి హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. దీని కారణంగా మనకి తప్పకుండా మంచిగా సంతానం అనేది కలుగుతుంది అన్నమాట. సంతానలేమితో బాధపడుతున్న వారు, ఈ కార్తీక మాసంలో వచ్చే సుబ్రహ్మణ్య షష్ఠి రోజు అనగా స్కంద షష్ఠి రోజు షష్ఠీదేవికి కానీ పూజ చేస్తే వాళ్ళకి సంతాన యోగం అనేది కలుగుతుంది. అలానే షష్ఠీ దీపం పెట్టినా చాలా మంచిది. ఈ షష్ఠీదేవి ఎవరో కాదు, సాక్షాత్తు సుబ్రహ్మణ్య స్వామి వారికి భార్య. ఎవరైతే సుబ్రహ్మణ్య స్వామికి అలాగే షష్ఠీదేవికి ఈరోజు పూజ చేస్తారో, అలానే ఎవరైతే షష్ఠీ దీపం వెలిగిస్తారో వాళ్ళకి తప్పకుండా సంతానం అనేది కలుగుతుంది. వాళ్ళకి జాతకంలో ఉన్న దోషాలన్నీ, సంతాన దోషాలన్నీ తొలగిపోయి సంతానం కలగటం, అలానే ఒకవేళ వాళ్ళకి సంతానం కలిగి వాళ్ళు అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటే ఈరోజు ఎవరైతే సుబ్రహ్మణ్య స్వామి వారికి షష్ఠీదేవికి ఈ షష్ఠీ దీపం పెట్టి పూజ చేస్తారో వాళ్ళకి తప్పకుండా వాళ్ళ సంతానానికి అనారోగ్య సమస్యలన్నీ దూరమవుతాయి. ఎవరైతే పురిటి నుండి 6వ రోజున షష్ఠీదేవి పూజ చేస్తారో వాళ్ళకి సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహము, ఆ షష్ఠీదేవి అనుగ్రహం కలిగి వాళ్ళకి పుట్టిన సంతానం ఎప్పుడూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో తులతూగుతూ ఉంటారు. దీనికి సంబంధించిన షష్ఠీదేవి కథ ఒకటి ఉన్నది. ఒక ఇంట్లో ఒక కోడలు ఉండేది. ఆమె గర్భం దాల్చింది. ఇంకా గర్భంలో ఉన్న వాళ్ళకి మంచిగా ఏదైనా వస్తువులు తింటూ ఉండాలనిపిస్తుంది కదా. అప్పటికీ వాళ్ళ అత్తగారు అన్నీ చేసి పెడుతూ ఉండేది. కానీ వాళ్ళ ఇంట్లో వెన్న చిలుకుతూ ఉంటారు కదా, అలా వెన్న ఎప్పటికప్పుడు చక్కగా ఉంటూ ఉండేదన్నమాట. ఇంకా అత్తగారు అలా పక్కకి వెళ్ళినప్పుడు ఈ కోడలు ఏం చేస్తూ ఉండేదంటే కొంచెం వెన్న తీసుకుని తింటూ ఉండేది. అత్త తర్వాత వచ్చి చూసేసరికి అక్కడ వెన్న ఉండేది కాదు. ఏమైంది ఈ వెన్న అంతా అని అంటే, ఒక నల్లపిల్లి వచ్చి మొత్తం వెన్న తినేసి వెళ్ళిపోయింది అని చెప్తూ ఉండేది. ఇలా ఎప్పుడు ఏది ఇంట్లో అయిపోయినా సరే తినే పదార్థము నల్లపిల్లి వచ్చి తినేస్తూ వెళ్ళిపోతుంది అని అబద్ధం చెప్తూ ఉండేది. ఇంకా ఈ మాట చెప్పి చెప్పి నల్లపిల్లికి అది చూసి కోపం వచ్చింది. ఈ నల్లపిల్లి ఎవరో కాదు, షష్ఠీదేవి అమ్మవారి యొక్క వాహనం అన్నమాట. ఈ కథ తర్వాతే నల్లపిల్లి శకునం రాకూడదు అని చెప్పేసి అంటూ ఉంటారు. ఇంకా ఆ నల్లపిల్లికి ఈమె చెప్పిన అబద్ధాలు విని విని కోపం వచ్చింది కదా. ఇంకా ఏం చేసిందంటే ఆ నల్లపిల్లి
ఈమెకి గర్భం దాల్చిన తర్వాత ఒక మగ శిశువుకి జన్మించింది. ఇంకా 6వ రోజున ఆ మగ శిశువుని ఈ నల్లపిల్లి వచ్చి ఎత్తుకెళ్ళిపోయింది. ఎందుకంటే ఈమె ఎప్పుడూ కూడా నల్లపిల్లి వచ్చి ఎత్తుకెళ్ళిపోయింది, నల్లపిల్లి వచ్చి తినేసెళ్ళింది అని అబద్ధాలు చెప్తూ ఉండేది కదా. అందుకని కోపం వచ్చి ఆమెకి పుట్టిన సంతానం మొత్తాన్ని, అంటే ఇట్లా 5 సార్లు మగ శిశువులు జన్మిస్తే 5 సార్లు కూడా సంతానాన్ని నల్లపిల్లి వచ్చి ఎత్తుకొని వెళ్ళిపోతూ ఉండేది. ఇంకా 6వసారి భర్తకు అనుమానం వచ్చి 6వ రోజు ఇంకా ఎట్లా అయినా సరే మన సంతానాన్ని తీసుకుని వేరే వాళ్ళు ఎవరైనా తీసుకుని వెళ్తే మనం ఆపాలి అని చెప్పేసి అక్కడే కాపలా కాసుకొని కూర్చున్నాడనమాట. అప్పుడు మళ్ళీ 6వ సంతానాన్ని 6వ రోజు తీసుకొని వెళ్ళడానికి మళ్ళీ నల్లపిల్లి వచ్చింది. అక్కడ భర్త అక్కడే కూర్చున్నాడు కదా. అప్పుడు భర్త ఎందుకు మా పిల్లల్ని తీసుకొని వెళ్తున్నామని నల్లపిల్లికి నమస్కారం చేసి ప్రార్థించి అడిగితే అప్పుడు నల్లపిల్లి మానవ భాషలో ఈ విధంగా చెప్పింది. నీ భార్య ఎప్పుడూ కూడా నేను ఏమీ తినకపోయినా నా మీద అబద్ధాలు చెప్పి నేను తినేశానని చెప్పేసి ఇలా అబద్ధాలు చెప్పడం వల్ల నాకు కోపం వచ్చింది. అందుకే ఆ మాట నిజం చేయడానికి నేనే అన్ని తీసుకుని వెళ్ళిపోతున్నాను, నీ పిల్లల్ని ఎత్తుకొని వెళ్ళిపోతున్నాను అని చెప్పేసి గర్భం దాల్చి ఉన్నప్పుడు అబద్ధాలు చెప్పడం వల్ల, నేను చెయ్యని దానికి కూడా నా మీద వేయడం వల్ల నాకు కోపం వచ్చి ఈ విధంగా చేస్తున్నానని చెప్పగా, సరే ఇప్పుడు ఈ దోషం పోవడానికి మాకు పరిష్కారం ఏంటి అని భర్త ప్రార్థించి అడిగితే అప్పుడు నల్లపిల్లి చెప్పింది, నేను షష్ఠీదేవి అమ్మవారి యొక్క వాహనము, కావున ఎవరైతే షష్ఠీదేవి అమ్మవారిని పురిటి నుండి 6వ రోజున, అంటే ఈ 6వ రోజున ఎవరైతే షష్ఠీదేవి అమ్మవారికి దీపం పెట్టి షష్ఠీదేవి పూజ చేస్తారో, షష్ఠీదేవి అమ్మవారిని పూజిస్తారో వాళ్ళకి సంతానానికి సంబంధించిన దోషాలు, అంటే సంతానం పుట్టిన తర్వాత ఆరోగ్యంగా ఉండటమే కాక సంతానం లేని వారికి సంతానం కలుగుతుందని చెప్పి అక్కడి నుంచి వెళ్తుంది. కావున ఎవరైతే ప్రతి నెల షష్ఠి తిథి అప్పుడు కానీ లేకపోతే కార్తీక మాసంలో షష్ఠీ దీపం వెలిగించిన ఈ విధంగా ఎవరైతే చేస్తారో సంతానం సంతోషంగా ఆరోగ్యంగా ఉంటారు. అదేవిధంగా వాళ్ళకి పురిటి నుండి 6వ రోజు కూడా షష్ఠీదేవికి పూజ చేసి షష్ఠీదేవికి దీపం పెడతారో వాళ్ళకి సంతానం అనేది ఆరోగ్యంగా ఉంటుంది. ఈ షష్ఠి దీపం అనేది మనకి 3 వత్తులు వేసుకోవాలి, అనగా 2 వత్తులను కలిపి ఒకటిగా చేసి ఈ విధంగా 3 వత్తులు వేసుకొని ఒక్కొక్క వత్తిని ఒకటేమో తూర్పు వైపు, ఒకటేమో ఈశాన్యం వైపు, ఇంకోటేమో ఉత్తరం వైపు పెట్టుకొని మనము ఈ విధంగా వెలిగించుకొని షష్ఠీదేవి అమ్మవారి ముందు వెలిగించుకొని అమ్మవారికి పసుపు కుంకుమలతో పూజ చేసుకొని అమ్మవారికి ఏకహారతి ఇవ్వాలన్నమాట. ఏకహారతి అంటే మనం ఈ హారతి పళ్ళెంలో 2 వత్తులు వేసుకొని దాన్ని నువ్వుల నూనెలో ముంచి మనము కొంచెం నూనె వేసుకొని మనం హారతి ఇచ్చుకోవాలి. ఆ తర్వాత మనం నైవేద్యాన్ని సమర్పించాలి. ఇక్కడ నైవేద్యం మనం వచ్చేసరికి అమ్మవారికి ఎంతో ఇష్టమైన పానకము, చలిమిడి, వడపప్పు, వీటిని చిమ్మిలి వీటిని మనం నైవేద్యంగా సమర్పించాలన్నమాట. అదేవిధంగా మనం పళ్ళని ఎప్పుడూ కూడా నైవేద్యంగా సమర్పిస్తున్నప్పుడు ఆ పళ్ళని గిల్లి మనం నైవేద్యంగా సమర్పించాలన్నమాట. ఎప్పుడూ కూడా మనము దేవుళ్ళకి నైవేద్యంగా సమర్పించేటప్పుడు మనం గిల్లడం కన్నా, మామూలుగా అయితే కొంతమంది గిల్లుతూ ఉంటారు కానీ దానికన్నా ఏదైనా స్పూన్ పెట్టి మనం ఒక చిన్న ఘాటు పెట్టి సమర్పించడము ఇలా చేసుకోవాలి. మనం ఏదైనా మామూలుగా ఏదైనా చిన్న పండుగని అలా తింటున్నప్పుడు ముందుగా మనం మన గోరుతో కొంచెం గిల్లి ఆ తర్వాత మనం దాన్ని తినాలన్నమాట. అంతేగాని మనం అట్లా ఒకేసారి మనం ఫలాన్ని తినేయకూడదు. ఈ విధంగా చేస్తే అపమృత్యు దోషాలు అనేవి వస్తాయట. కావున ఎవరైనా సరే మనం కొంచెం గిల్లిన తర్వాతే మనము ఏదైనా మన పండుని తీసుకోవాలన్నమాట. అదే దేవుడికైతే మాత్రం మన నైవేద్యాన్ని కొంచెం ఒక స్పూన్తో చిన్న ఘాటు పెట్టేసి దేవుని ముందు మన నైవేద్యాన్ని పెట్టి తమలపాకులో కొంచెం నీటిని తీసుకొని 3 సార్లు ఆ నైవేద్యం చుట్టూ తిప్పి మనం దేవునికి ఆరగించమని చెప్పేసి మన చేతులతో చూపించి నమస్కారం చేసుకోవాలి. శ్రీ షష్ఠీ దేవి కథ. కష్టసుఖాలు, కలిమిలేములు, సంతటి కలగటం, కలగకపోవడం, కలిగిన సంతతి అల్పాయువుగా ఉండటం, చిరంజీవిగా ఉండటం, ఇదంతా కర్మఫలాలను పట్టి ఉంటుంది. అంతా కర్మాధీనమని వేదం చెబుతుంది. షష్ఠీదేవి ఉపాఖ్యానం మనం తెలుసుకుందాం. ఈ దేవి కథ చాలా మహిమగలది. ప్రకృతి దేవి యొక్క షష్ఠాంశ వల్ల అవతరించినది కనుక ఆమెకు షష్ఠీదేవి అని పేరు వచ్చినది. ఆమె పేరు దేవసేన. ఈమె కుమారస్వామికి ప్రియురాలు, శిశురక్షకి, బాలారిష్టముల నుంచి శిశువులను కాపాడుతుంది. శిశువుల ప్రక్కనే ఉండి వారి ఆయువును అభివృద్ధి చేస్తుంది. శిశువుల పాలిట ఈ దేవి దివ్యమాత. ఈమెకు సంబంధించిన కథ వ్రాసినా, వినినా, చదివినా సుఖ సంపదలు, పుత్ర పౌత్రాభివృద్ధి కలుగుతుంది. ముఖ్యముగా గర్భముతో ఉన్నవాళ్లు తప్పక రోజూ చదవవలసిన మహామంత్రము
స్తోత్రము ఇది. స్వయంభువ మనువు కొడుకు ప్రియవ్రతుడు సార్థక నామధేయుడు సంసార సంబంధం బంధకారణమని పెండ్లి మాని తపస్సు చేస్తూ ఉండగా బ్రహ్మ వచ్చి సంసారం సక్రముగా చేసి పుత్రుని గని వానికి రాజ్యం అప్పగించి తపస్సు చేయడం రాజధర్మం అని చెప్పగా ప్రియవ్రతుడు మాలతీ అనే క్షత్రియ కన్యను పరిణయమాడి దాంపత్య జీవితాన్ని సుఖ సంతోషాలతో అనుభవిస్తూ వచ్చారు. ఎంతకాలమైనా సంతతి కలుగలేదు. కశ్యప మహాముని ప్రోత్సాహంతో పుత్రకామిష్టి చేసినారు. తత్ఫలితంగా రాజపత్ని గర్భవతి అయినది. ఆ గర్భం చాలా దుర్భరముగా ఎంతో కాలం మోసి చివరకు ఒక మృత శిశువును కన్నది. కన్న తల్లి కడుపు బాధ చెప్పసఖ్యం కాదు. ఏడ్చి ఏడ్చి సొమ్మసిల్లి పడిపోయినది. ప్రియవ్రతుడు లోపల కృంగి కొంతసేపటికి తేరుకొని రాతి గుండెతో శిశువును భుజాన వేసుకుని శ్మశానానికి వెళ్లి అక్కడ క్రింద పెట్టి దైవాన్ని నిందిస్తూ కూర్చున్నాడు. అంతలో అక్కడకు ఒక దివ్య విమానములో ఒక దేవత వచ్చినది. ఆ దేవతకు ప్రియవ్రతుడు అభివాదము చేసి, అమ్మా మీరు ఎవరు? మీ తల్లిదండ్రులు ఎవరు? ఎందుకు ఇక్కడకు దయచేసినారు అని సవినయముగా అడిగాడు. రాజా, నేను ప్రకృతి షష్టాంశ వల్ల బ్రహ్మ మానస సృష్టిగా అవతరించినాను. స్కందుని పత్నిని. నా పేరు దేవసేన. షష్ఠీదేవి అని నన్ను స్మరిస్తారు అని అన్నది. ప్రియవ్రతుడి ప్రార్థనతో కనికరించి పిల్లవాడిని బ్రతికించి తిరిగి ప్రియవ్రతునికి ఇస్తూ, వీని పేరుడు సువ్రతుడు. అప్రమేయమైన బల పరాక్రమాలతో ఈ భూమిని ఏకచ్ఛత్రంగా పాలిస్తాడు, 100 యజ్ఞాలు చేస్తాడు అని అన్నది. వేదం చెప్పిన రీతిగా నన్ను నీ ఇంట ఆరాధిస్తూ నీ ప్రజల చేత కూడా ఆరాధింప చేస్తూ ఉండు, నీకు అంతా మంచి జరుగుతుంది అని దీవించి అంతర్ధానమైనది. ప్రియవ్రతుడు పరమానందముతో ఇంటికి వచ్చి షష్ఠీదేవి యొక్క కథ చెప్పి తన భార్యతో కలిసి వేదోక్త విధానముగా ఆ దేవిని ఆరాధించి ప్రజల చేత కూడా షష్ఠీదేవి యొక్క పూజలు చేయించినాడు. పురుటింట ఆరవ నాడు షష్ఠీ పూజ చేస్తే పురిటి తల్లికి పుట్టిన శిశువుకు క్షేమం. అలాగే పురిటి శుద్ధి నాడు కూడా చేయించడం చాలా మంచిది. అన్నప్రాసన సమయంలో కూడా చేయడం వలన పురిటి దోషాలు బాలారిష్ట దోషములు తొలగి శిశువు పూర్ణాయుర్దాయం కలిగి ఉండును. ఆ ప్రియవ్రతుడు షష్ఠీదేవిని స్తోత్రాలతో స్తుతించినాడు. కొడుకును కోరి షష్ఠీదేవిని పూజించి స్తోత్రాలతో శ్రద్ధాభక్తులతో పఠిస్తూ ఉంటే శుభలక్షణ లక్షితుడు దీర్ఘాయుష్మంతుడు అయిన కొడుకు జన్మిస్తాడు. బాలబాలికలు భయపడి ఏడుస్తూ ఉన్నప్పుడు పురిటి ఇంట షష్ఠీ స్తోత్రం పాటిస్తే అన్ని బాధలు పోయి పిల్లలు సుఖముగా సురక్షితముగా ఉంటారు. షష్ఠీదేవి అనుగ్రహం వలన అన్ని రకములైన బాలగ్రహ పీడలు తొలగిపోతాయి. ఇది షష్ఠీదేవి కథ. సంతానం కలగని వారు ఇంకా ఏం చేయొచ్చంటే, జాతకంలో ఇంకా ఎక్కువగా దోషాలు అనేవి ఉంటే మీకు గర్భరక్షాంబిక అమ్మవారి గుడి అనేది మనకి తంజావూరులో ఉంటుందండి. ఈ గుడిలో మనము గుడికి వెళ్ళిన తర్వాత అక్కడ నదిలో ప్రదోష కాలంలోనే మనం స్నానం చేసి స్వామివారిని అమ్మవారిని మనం దర్శించుకోవాలన్నమాట. ఆ తరువాత అక్కడ మనం 11 దీపాలను పెట్టుకోవాలి. ఒక దీపమేమో వినాయకుడికి, ఒక దీపమేమో స్వామివారికి, తొమ్మిది దీపాలేమో అమ్మవారికి మనం పెట్టుకోవాలన్నమాట. ఆ తర్వాత మనకి అక్కడ నెయ్యి అనేది దొరుకుతుందండి. ఆ నెయ్యిని మనం అమ్మవారి పాదాల చెంత పెట్టి ఆ నెయ్యిని మనం ఇంటికి తీసుకొచ్చుకొని ఆ అమ్మాయి ఎవరైతే గర్భం దాల్చాలి సంతానం లేదు అని చెప్పేసి బాధపడుతున్నారో వాళ్ళు 48 రోజుల పాటు ఆహారంలో రాత్రి పడుకునేటప్పుడు కొంచెం నెయ్యిని కలుపుకొని ఆహారంలో కలుపుకొని అమ్మవారికి ప్రార్థించి ఆ నెయ్యిని అనేది మనం తీసుకోవాలన్నమాట. ఆ తరువాత బిడ్డ పుట్టాక కూడా మళ్ళీ ఒకసారి అమ్మవారిని దర్శించాలి. ఈ మొత్తం కూడా అంటే అమ్మవారికి మనం ఇట్లా వెళ్ళి ఆలయానికి వెళ్ళి ఆ తర్వాత ఆ అమ్మాయికి అమ్మవారి దయ వల్ల గర్భం వచ్చాక ఆ తర్వాత బిడ్డ పుట్టాక వరకు ఆ అమ్మాయి ప్రతిరోజు కూడా గర్భరక్షాంబిక స్తోత్రాన్ని ప్రతిరోజు పఠించాలి. ఈ విధంగా చేస్తే తప్పకుండా సంతానం లేని వారికి సంతానం అనేది కలుగుతుంది. వాళ్ళకి జాతక సంబంధించిన దోషాలన్నీ తప్పకుండా తీరతాయి. అలానే సుబ్రహ్మణ్య స్వామి వారిని కూడా ఈ నాగుల చవితి రోజు కానీ నాగపంచమి రోజు కానీ లేకపోతే ప్రత్యేకించి షష్ఠి తిథుల్లో ప్రతి నెల వచ్చే షష్ఠి తిథి రోజున లేకపోతే ఈ స్కంద షష్ఠి రోజు అప్పుడు కానీ మనం సుబ్రహ్మణ్య స్వామి వారిని చలిమిడి ఆ తర్వాత చిమ్మిలి అనగా నువ్వుల పప్పు బెల్లాన్ని కలిపి చేసిన చిమ్మిలిని పానకాన్ని పాలని మనం నైవేద్యంగా సమర్పించి ఆరాధిస్తే తప్పకుండా ఆ సుబ్రహ్మణ్య స్వామి యొక్క అనుగ్రహం అనేది లభిస్తుంది. పరమశివుని యొక్క గొప్పతనాన్ని చాటి చెప్పే ఒక చిన్న కథను మనం ఇప్పుడు తెలుసుకుందాం. బ్రిటీషు వాళ్ళు ఎంత ప్రయత్నించినా ఆర్పలేకపోయిన శివజ్యోతి నేటికీ అఖండలంగా ప్రజ్వరిల్లుతోంది.
పంచభూతలింగాలలో వాయులింగం శ్రీకాళహస్తిలో ఉన్నది. ఇక్కడి పరమేశ్వరుడు వాయువుకు ప్రతీక. ఈ వాయువు కంటికి కనిపించదు, కనుక వాయువుకు సంకేతంగా గర్భగుడిలో శివజ్యోతి కదలటం ద్వారా శివుడు వాయువు రూపంలో వ్యక్తమవుతున్నాడని విశ్వసిస్తాం. గర్భగుడిలోకి వేరే ఏ మార్గము ద్వారా గాలి ప్రవేశించడానికి వీలులేదు. అయితే బ్రిటిష్ వాళ్ళు మనలను పాలించే రోజుల్లో మన విశ్వాసాన్ని మూఢనమ్మకంగా రుజువు చేయాలన్న ఉద్దేశంతో ఆలయం తలుపులన్నీ మూసివేస్తే గాలి అందక శివజ్యోతి ఆరిపోతుందని చెప్పారు. అలా చేయడం ధర్మం కాదని ఎంతగా వారించినా అధికార మదం చేత బలవంతంగా ఆలయాన్ని మూసివేశారు. 24 గంటలు గడిచిన గర్భగుడిలోని శివజ్యోతి దేదీప్యమానంగా కదులుతూ ప్రజ్వలిస్తూనే ఉన్నది. అలా పరీక్షించిన బ్రిటిష్ అధికారి శరీర భాగాలు ఒక్కొక్కటిగా చచ్చుబడిపోతూ ఒంట్లోని వేడి తగ్గిపోతూ ఊపిరి అందటం కష్టమయ్యింది. అప్పుడు స్వామివారి మహిమ వల్లే కాబోలు, ఇలా జరిగిందని తన తప్పు తెలుసుకుని వెంటనే ఆలయాన్ని తెరిపించి ప్రత్యేక పూజలు చేయమని అర్చకులకు మనవి చేశాడు. తనని ఆలయంలోకి తీసుకెళ్లమని చెప్పి అక్కడ స్వామివారిని సేవించగా పూర్ణ చైతన్యం కలిగింది. అంతేకాకుండా ఈ స్వామివారిని ఒక స్త్రీ అనగా సాలెపురుగు, కాలము అనగా ఒక పాము, హస్తి అనగా ఒక ఏనుగు పూజించడం ద్వారా ఈ క్షేత్రానికి శ్రీకాళహస్తి అనే పేరు వచ్చింది. ఇక వీడియోలోకి వెళితే, ఎవరైతే ఈ కార్తీక సోమవారం రోజు పరమశివుని ముందు ఉమ్మెత్తకాయలతో దీపాన్ని వెలిగిస్తారో వాళ్ళకి తప్పనిసరిగా పరమశివుని యొక్క కటాక్షం సిద్ధిస్తుంది. వాళ్ళకి ఆ పరమశివుని యొక్క అనుగ్రహం లభించడమే కాక అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఉమ్మెత్తకాయలతో దీపం ఎలా వెలిగించాలి అనేది నేను ఆల్రెడీ ఒక వీడియోలో చూపించానండి. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే పైన ఐ బటన్ మీద చూసుకోండి, అది మీకు క్లియర్గా చూపించాను. అది చూసి మీరు తయారు చేసుకొని శివాలయంలో పెట్టుకోవచ్చు. ఇక మీరు కూడా తప్పనిసరిగా ఈ కార్తీక సోమవారం రోజు ఉమ్మెత్తకాయలతో దీపాన్ని పెట్టండి. ఈ ఉమ్మెత్తకాయలంటే శివునికి చాలా ఇష్టం. ఈ ఉమ్మెత్తకాయలు శివుని యొక్క వక్ష భాగం నుంచి ఉద్భవించాయి అని చెప్పేసి అంటూ ఉంటారండి. కావున ఎవరైతే ఈ కార్తీక సోమవారం రోజు ప్రత్యేకించి ఉమ్మెత్తకాయలతో దీపం పెట్టి ఉమ్మెత్త పువ్వులని మహాశివునికి సమర్పిస్తారో వాళ్లకున్న సమస్యలన్నీ తీరి అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి.